మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మే 1 మోహిని ఏకాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈ ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు పోయి వద్దన్నా డబ్బే డబ్బు. మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి మోహిని ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏం చెయ్యాలో తెలుసుకునే ముందు ఈ చిన్న కథను విందాం. పూర్వం దౌమ్యుడు అనే ఒక ఋషి దగ్గర శిష్యుడిగా చేరడానికి ఉపమన్యుడు వచ్చాడు. భారీ శరీరం గల ఈ పిల్లవాడిని చూసి గురువు జాలిపడ్డాడు. ఈ పిల్లవాడికి శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు. చదువు మీద శ్రద్ధ లేదు, వేద శాస్త్రాలు అర్థం కావు, జ్ఞాపక శక్తి తక్కువ, తిండి మీద ధ్యాస ఎక్కువ. అయితే ఒక సుగుణం ఉంది, అది గురువుగారి మీద గౌరవం. దౌమ్యుడు ఎంతో సౌమ్యుడు. ఉపమన్యుడిని ఏ రకంగానైనా సరే దారికి తీసుకురావాలనుకున్నాడు. ప్రేమగా దగ్గరికి చేర్చుకున్నాడు, ఆప్యాయతతో ఆదరించాడు. గురువు ప్రేమ అభిమానాలు ఉపమన్యుణ్ణి ఆకర్షించాయి. గురువు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే అన్నట్లు తయారయ్యాడు. గురువుగారికి ఇది బాగా అర్థమయ్యింది. ఉపమన్యుణ్ణి సరిదిద్దడానికి సరైన సమయం వచ్చిందని తెలుసుకున్నాడు. అసలు ఈ ఉపమన్యుడిలో సోమరితనానికి కారణం అతిగా తిండి తినటమేనని గురువు గ్రహించాడు. అభినంగా తినటం వలన తపోగుణం అధికమై ఎప్పుడూ సోమరిగా మత్తుగా నిద్రపోతూ దేని పట్ల ఉత్సాహం లేకుండా ఉన్నాడు. కనుక మొదటగా అతిగా తినడాన్ని అరికట్టాలి అని ఒక ఉపాయం ఆలోచించాడు. ఉపమన్యుణ్ణి పిలిచి ఆశ్రమంలోని గోవులను మేతకు అడవికి తీసుకువెళ్లమని, సాయంత్రం చీకటి పడే సమయానికి తీసుకురమ్మని చెప్పాడు. గురుపత్ని ఉపమన్యుడికి మధ్యాహ్నానికి భోజనం మూటకట్టి ఇచ్చింది. ఉపమన్యుడు భోజన ప్రియుడు, ఎప్పుడూ తిండి మీదే ధ్యాస, బాగా తినటం అలవాటు. గోవులను తోలుకొని పోతూనే దారిలోనే ఆ భోజనం కాస్త తినేసేవాడు. కొంచెం సేపటికి మళ్ళీ ఆకలేసేది. తను తీసుకువచ్చిన ఆవులు పాలు పితికి సాయంత్రం వరకు ఆకలేసినప్పుడల్లా కూడా తాగేసేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. దౌమ్యుడికి అనుమానం వచ్చింది. ఉపమన్యుడి శరీరంలో ఏ మార్పులు కనబడటలేదు. కట్టి ఇచ్చిన కొద్ది ఆహారంతో ఎలా ఉంటున్నాడు? ఉపమన్యుణ్ణి పిలిచి, నాయనా, నీకు గురుపత్ని ఇచ్చిన ఆహారం సరిపోతున్నదా, ఎలా ఉంటున్నావు అని అడిగాడు. ఉపమన్యుడికి ఒక మంచి లక్షణం ఉంది, గురువుగారితో అబద్ధాలు చెప్పడు. తను గోవుల పాలు త్రాగుతున్నట్లుగా చెప్పేశాడు. అప్పుడు గురువు, నాయనా, యజమాని అనుమతి లేకుండా ఆవు పాలు త్రాగవచ్చునా? ఆవులు వాటి పాలు నీ సొంతం కాదు కదా, అదే దొంగతనం అవుతుంది, తప్పు అని చెప్పాడు. ఉపమన్యుడు ఇక ముందు అలా చేయనన్నాడు. ఆ మరునాడు గోవులను తోలుకు వెళ్ళిన ఉపమన్యుడికి ఆకలి వేసింది. రోజూలాగానే భోజనం ముందే తినేశాడు. గురువుగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఆవు పాలు త్రాగకూడదు, ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. చుట్టూ చూశాడు. దూడలు ఆవులు దగ్గర పాలు త్రాగుతూ ఉంటే వాటిని నోటి కొసల దగ్గర నుంచి పాలు కారుతూ ఉన్నాయి. అది చూసి వెంటనే ఆ కారిపోతున్న పాలను దోసిట్లో పట్టుకొని త్రాగాడు. తాను పాలు పిండి త్రాగలేదు కనుక ఇది దొంగతనం కాదు, గురువు ఆజ్ఞను మీరినట్లు కాదు అనుకున్నాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఉపమన్యుడు ఏమాత్రం బరువు తగ్గలేదని గురువు గుర్తించాడు. మళ్ళీ ఉపమన్యుణ్ణి పిలిచి, నాయనా, ఇంకా ఆకలి వేస్తున్నదా, ఏం చేస్తూ ఉన్నావు అని అడిగాడు. ఉపమన్యుడు తాను చేస్తున్న పని చెప్పేశాడు. గురువుగారు, అది తప్పు నాయనా, అవి ఎంగిలి పాలు. అంతేకాకుండా ఆ ఎంగిలి పాలు తాగితే ఆ దూడలకు ఉన్న జబ్బులు నీకు కూడా వస్తాయి, దానివల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది నాయనా అని బుజ్జగించాడు. ఇక అలా చేయనని మాట ఇచ్చాడు ఉపమన్యుడు. మరునాడు మళ్ళీ గోవుల వెంట వెళ్ళిన ఉపమన్యుడికి ఆకలి వేసింది. ఆవుల పాలు పిండితే దొంగతనమంట, దూడల పాలు త్రాకూడదట, అవి ఎంగిలట, ఏం చెయ్యాలి అని చుట్టూ చూశాడు. ఎదురుగా కాయలతో పళ్లతో నిండిన ఒక చెట్టు కనపడింది. అవి ఏమిటో తెలియదు, కానీ ఆకలి వల్ల ఏదో ఒకటి తినటం అలవాటు కావటం వల్ల ఆ చెట్టు కాయలు తీసుకుని కడుపు నిండా తినేశాడు. అవి పిచ్చికాయలు. పాపం ఉపమన్యుడికి కళ్ళు పోయాయి, గ్రుడివాడైపోయాడు. దారి కనబడక నడుస్తూ ఒక పాడుపడిన బావిలో ఉండిపోయాడు. రక్షించండి, రక్షించండి అని అరవటం మొదలుపెట్టాడు. సాయంత్రానికి ఆవులు వాటంతట అవే ఆశ్రమానికి తిరిగి వచ్చాయి, కానీ ఉపమన్యుడు తిరిగి రాలేదు. సౌమ్యుడు మిగిలిన శిష్యులతో ఉపమన్యుణ్ణి వెతుకుతూ అడవిలోనికి వెళ్ళారు. వెతకగా వెతకగా ఒకచోట బావిలో నుంచి రక్షించండి అని అరుస్తున్న ఉపమన్యుడు కనిపించాడు. బయటకు తీసి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు గురువుగారు. ఉపమన్యుణ్ణి చూసి జాలి వేసింది.
దగ్గర కూర్చోబెట్టుకుని దేవతల వైద్యుడైన అశ్విని దేవతలను ధ్యానించమని మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రాన్ని నేర్చుకుని ఎంతో శ్రద్ధతో ధ్యానం చేయటం మొదలుపెట్టాడు ఉపమన్యుడు. అతని దీక్ష అందరినీ ఆశ్చర్యపరిచింది. అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఉపమన్యుడికి దృష్టిని ప్రసాదించారు. ఆ తర్వాత ఉపమన్యుడు తన అతి ఆకలి అతి తిండి ఎంత అనర్థాన్ని తెచ్చిందో తెలుసుకున్నాడు. అతని తిండి అతని భౌతికంగానే కాక మానసికంగా కూడా అంధకారత్వాన్ని తెచ్చాయి. అజ్ఞానం మందబుద్ధి అతి తిండి వల్లే కలిగాయి. త్వరలోనే మిత ఆహారంతో ఆరోగ్యాన్ని తెలివితేటలను పెంచుకున్నాడు. శరీరం అతి లావు తగ్గి చురుకుతనం వచ్చింది. దౌమ్యుడు బ్రహ్మస్థానంలో ఉండి ఆ పిల్లవాడిలో ప్రేమను మంచి బుద్ధిని కలిగించాడు. విష్ణు స్థానంలో ఉండి తన సలహాలతో మంచి ఆలోచనలను జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. అతనిలో ఉన్న దురలవాట్లను ఈశ్వరుడే నశింపచేశాడు. ఈ విధంగా గురువు త్రిమూర్తుల శక్తులతో ఉపమన్యుణ్ణి ఉత్తమ సంస్కారవంతునిగా విద్యావంతునిగా తయారు చేశాడు. ఈ వీడియోలోకి వస్తే విష్ణువు తన స్త్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించిన రోజును పునస్కరించుకొని మోహిని ఏకాదశిని హిందువులు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షాన 11వ రోజున ఈ పండుగ జరుపబడుతుంది. ఈ రోజు ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైన చర్యగా పెద్దలు సూచిస్తూ ఉన్నారు. రోజంతా నిష్ఠతో దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండటం ద్వారా ఆర్థిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర లాభదాయక జీవనానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈరోజు విష్ణు దేవాలయాలు అన్నీ కూడా భక్తులతో కలకలలాడుతూ యజ్ఞ యాగాలతో పూజా పునస్కారాలతో నూతన వైభవాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. కేవలం విష్ణు దేవాలయాలే కాకుండా విష్ణువు దశావతారాలకు సంబంధించిన దేవాలయాల్లో కూడా ఈ పండుగ ప్రత్యేకంగా జరుపబడుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది. ఈరోజు అభ్యంగన స్నానం చేయాలని, విష్ణుమూర్తిని ధూప దీప నైవేద్యాలతో పూజించుకోవాలని, ఉపవాసంతో ఈ రోజును గడపాలని, దాన ధర్మాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నమైనా సరే చేయాలి. తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో అలా మన కష్టాలన్నీ కూడా తీర్చమంటూ వేడుకోవాలి. లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునేవారు ఈ ఏకాదశి రోజు సాయంత్రం అనగా 5:30 నుండి 6:30 మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. మరి ఏం చెయ్యాలి అంటే, సాయంత్రం ఆడవారు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మానికి రెండు వైపులా కూడా 2 పాల చుక్కలను చల్లాలి. ఆ తర్వాత గుమ్మానికి ఎడమవైపు ఒక చిన్న పద్మ ముగ్గును వేసుకోవాలి. ఆ తర్వాత ఆ ముగ్గుపై తామరాకును కానీ తమలపాకును కానీ పెట్టి ఆ ఆకుపై ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించుకోండి. ఈ దీపానికి పసుపు కుంకుమ పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇలా మోహిని ఏకాదశి రోజు గుమ్మం పక్కన దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా రేపు మోహిని ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.